సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు నీతిమంతునిగా సర్వశక్తునిగా లోకరక్షకునిగా యేసు అవతరించెను లోకరక్షకునిగా క్రీస్తు ఉదయించెను సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు చూచారు పాటలు పాడారు నాట్యం చేశారు గొర్రెలు పరుగున వెళ్ళారు యేసుని చూచారు పాటలు పాడారు నాట్యం చేశారు సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు చూచారు కానుకలిచ్చారు యేసుని పూజించారు జ్ఞానులు వేగమే వెళ్ళారు యేసుని చూచారు కానుకలిచ్చారు యేసుని పూజించారు సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు నీతిమంతునిగా సర్వశక్తునిగా లోకరక్షకునిగా యేసు అవతరించెను లోకరక్షకునిగా క్రీస్తు ఉదయించెను సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు
యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్య అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియు నీ బంధురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఆరవ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరంతకము కానేరదు. ఆ దినమందు మరియ లేచి యూదా ప్రదేశంలోను కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంటిలో ప్రవేశించను. నీ వందనం వచ్చిన వినగా నా గర్భములో శిశువు గంతులు వేసి
మరియా, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినదాన్ని, స్త్రీలతో నువ్వు ఆశీర్వదించబడినదాన్ని, నీ గర్భఫలము ఆశీర్వదించబడు. నా ప్రభు తల్లి, నా యద్దకొచ్చుట నాకు ఎలా ప్రాప్తించును? నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దేవస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము కలుగజేసాడు. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామము పరిశుద్ధము. కొద్ది నా నోరైతే మూయించగలవు, కానీ లోకమంతా కోడే కూస్తుంది. ఈ ప్రజల నోరు మూయించగలవా? ఏం చేయను, ఎలా చేయను, ఏం చేయమంటావు, ఎలా చేయమంటారు? సుగుణ రాశి అయిన నా మరియా గర్భవతియా, నమ్ముటియేలా? నమ్ము సౌఖ్యము కాకున్నది. అట్లా అయినచ్చు యూదుల ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపవలను కదా. అట్లా జరగటానికి ఈమె ఏమాత్రం వీలు లేదు. ఆమెను రహస్యముగా విడనాటుడియే మంచిది. గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదాం. పెద్ద సంఖ్యలు మీ మీ పేర్లను రాపించుకోవాల్సిందిగా కైసీరావు గుర్తు ఆజ్ఞాను. హో నడువలేక సుడివడి పోయెనయ్యా, నిండు చూలాలు మరియమ్మ తల్లి, నడువలేక సుడివడి పోయెనయ్యా. అయ్యా అయ్యా, మేము బహుదూరం ప్రయాణం చేసి వస్తున్నామయ్యా. నా భార్య నిండు చూలాలు, మీ సత్రములు మాకు తలదాచుకోవటానికి ఏమైనా స్థలం ఇస్తారా? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సత్రములో ఏసయ్యా, నీకు స్థలమే దొరకలేదయ్యా.
చిందురమే మరియా. అయ్యా అయ్యా మీరు ఎందుకు వచ్చారు? మేము బహుదూర ప్రయాణం చేసి వస్తున్నామయ్యా. నా భార్య నిండు చూలాలు. మీ సత్రంలో మాకు తలదాచుకోవడానికి ఏమైనా స్థలం ఇస్తారా? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బహుదూర ప్రయాణం చేసి వస్తున్నామయ్యా. నా భార్య నిండు చూలాలయ్యా. మాకు తలదాచుకోవటానికి మీ సత్రంలో ఏమైనా స్థలం ఇస్తారా? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంత దీనాతి దీనమో నీ చరణమెంత దయనీయమో, తలచుకుంటే నాగుండె తడబడి కరిగి కరిగి నీరవుచున్నది. ఎంత దీనాతి దీనమో. గరుజుడు తప్పిపోతుంది రే మటోడా, పో ఇలా గొర్రెలన్నీ ఉండడానికి ఏర్పాటు చేయి. సరేలేరా. అవునరా, ఈరోజు చాలా చలిగా ఉన్నట్టుందిరా, మనం చలి కాచుకోవాల్సిందే. రండి రండి కూర్చోండి. అరే నత్తోడా, పో ఇలా గడ్డి నువ్వు చెత్తపట్టరా పో. ఎప్పుడు నేను పోలేంతలా ఆ మట్టని పంపి. అయ్యే మట్టోడా, పోయిల్లా గడ్డి నువ్వు చెత్తపట్టరా పో. నేను పోన్రా రే, ఆ నత్తోని పంపి. రే నత్తోడా, ఎందుకురా గొడవ పడతావు? ఏ దెయ్యం పోతాం రాదులే కానీ పో. పోతానులేలా, పోగ సత్తానే ఎంత. ఎల్లు. అవునరా మట్టోడా, మొన్న నీ నాలుగు గొర్రెలు తప్పిపోయినాయి, వచ్చినాయా? రాలేదురా. ఎప్పుడు చూసినా అలా పడుకొని ఉండకపోతే వెళ్ళి ఎత్తుక్కోవచ్చుగా. సరేలేరా. ఎలాగా వ్యాపారం? మట్టోడు ఇచ్చరా. రండిరా చలి కాచుకుందాం. చాలా నాకు ఈ నక్షత్రాలని గొర్రెలుంటే ఎంత బాగుండో. నాకు ఈ భూమి అంత భూమి ఉంటే ఎంత బాగుండో. అలే మట్టయ్యా, ఈ నక్షత్రాలన్నీ గొల్లెలుంటే నువ్వు ఎక్కడ మేపుతావులా? మన పెద్దోడు పొలం లేదు, ఆ పొలంలో మేపుతారా? ఏ అంటున్నారా, నా పొలంలో నీ గొర్రెలు ఏంట్రా? నేను మేపుతానరా. ఏంట్రా నువ్వు మేపేది? నేను
నా దాంట్లో నువ్వు మేపేదేంట్రా? నా దాంట్లో నువ్వు మేపేదేంట్ పోరా? చప్పరాడికి అలా చదివెట్టు. అవునరా నా తోడ, అకస్మాత్తుగా దెయ్యం వస్తే ఏం చేస్తావురా? నూరా మట్టోడా, నేను అటు దొల్లి పారిపోతానరా. నూరా నాకు భయం ఏంట్రా? మా తాతలు మా ముత్తలు అందరు దెయ్యాలతో తిరిగారు, దెయ్యాలతో పడుకున్నారు, నాకు భయం ఏంటి మరీ చెప్తారు మీరు? ఏట్రా రండి రండి. అవునులో మట్టయ్య పెద్దల, మన ఊరికెంట్లో జనం ఎంత తగబలిపోతున్నారు. అవునరే, ఎంత జనం అంటే ఏసాగేస్తే రావురనుకో. అవునరా, మీ ఇద్దరికి విషయం తెలీదా? రాజుగారు మనకు సందేశం పంపించారు, మన పేర్లన్నీ నమోదు చేసుకోమన్నారు. నేనైతే నమోదు చేసుకున్నా, మీరు నమోదు చేసుకున్నారా? చేసుకోలేదురా. అయితే మీరు రాజుగారి చేతులు అయిపోయినట్టే. చేసుకోవాలి. ఎందుకు రాన్న తోడు అలా భయపడతావు? పో ఎల్లు, సరే భయమే పో. దివ్యతారను చూడుడి, అదెంతో అద్భుతముగాను కళ్ళకు జిగజిగేలు మనకు అనిపించు తారలా ఉంది. అవును, అదేదో మహత్తరమైన సందేశాన్ని కనబరచుచున్న తారగా ఉంది. నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన రక్షకుడే మన ప్రభు అయిన యేసు అంట. మనం వెళ్ళి ఆయన సమర్పించి కానం సమర్పించి వెళ్దాం పదే, మన రంది పోదాం. నక్షత్ర కాంతి వెంబడించి పయనమౌతు Thank you.
రాజా తి రాజా రాజ మాతండ శ్రీ 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 హెరోదు మహారాజు ఎవరక్కడ చిత్తం ప్రభు ఎవరో తూర్పు దేశ జ్ఞానులు మిమ్మల్ని దర్శించుకు వచ్చారు ప్రభు ఆజ్ఞ ప్రవేశపెట్టుము చిత్తం ప్రభు జయము జయము మహారాజా రాజు చిరకాలము జీవించును గాక ఆశీనులు కండు తూర్పు దేశపు జ్ఞానులారా మీ రాకు కారణమేమిటి మీరు ఊరకనే రారు కదా రాజా యూదుల రాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున్న మేము ఆ తారను చూచి ఇక్కడికి వచ్చింది మీ రాజా యూదుల రాజు పుట్టి ఉన్నాడా ప్రభు ఆందోళన పడుకుడి మీ అన్నడను అసత్యము చెప్పము మా ఖగోళ శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా అని సత్యమునే చెప్పదుము రాజా రాజా మేము ఆ శిశువుని చూచుటకు వచ్చింది మీ రాజా ఆ శిశువుని చూసి కానుక స్వరమెప్పించుటకు వచ్చింది మీ రాజా ఎవరక్కడ శాస్త్రులను ప్రధాన యాజకులను ప్రవేశపెట్టుము రెప్ప పాటలో నా ఎదుట ఉండవనను లేనిచో నా ఖడ్గం చెవి చూచెదరు అరండి జయం జయం మహాప్రభు రాజు చిలకాలం జీవించునుగాక ఆశీనులు కండు మమ్మల్ని పిలుచుటకు కారణం ఏమిటి వీరు తూర్పు దేశపు జ్ఞానులట ఖగోళ శాస్త్రజ్ఞులట మాకు నమ్మశక్యం కాకున్నది వీరు సత్యమునే పలికెదరట సత్యమునేదో తెలుపుడి అసత్యమైనచో మీరు మా ఖడ్గం చెవి చూచెదరు రాజా ఆందోళన పడకండి ప్రభు మికా రాసిన ప్రవక్త గ్రంథములో ఇలా రాయబడి ఉన్నది యూదయాదేశపు బెత్లహేమ నువ్వెంత మాత్రపు అల్పమైనదన్నువు కావు ఇజ్రాయేలు నా ప్రజలు ఇజ్రాయిపతి నీనుండే వచ్చినది అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు ఆ సత్యము యూదుల రాజు పుట్టి ఉన్నాడట మీరును యూదులే కదా మీ లేఖనమును పరిశీలించి సత్యమైనచో తెలుపుడి అసత్యమైనచో మౌనము దాల్చి సంతోషముగా వెళ్ళుడి ఇంకా ఆలస్యమేలా ఇక మీరు వెడలవచ్చు ఆ ఈ సత్యము మీ మనసులోనే ఉంచుకునుము తూర్పు దేశపు జ్ఞానులారా మీరు బహుధైర్యవంతులు సత్యవంతులు కనుకనే మీరు మమ్మల్ని దర్శించితిరి మీరు ఆలస్యం చేయక ఆ శిష్యుని దర్శించి పూజించి కానుకలు సమర్పించి వెంటనే మాకు తెలిపినచో మేమును ఆ శిష్యుని దర్శించి పూజించి కానుకలు సమర్పించదాం ఆలస్యమేలా ఇక మీరు వెడలవచ్చు జయము జయం మహారాజా రాజు చిరకాలము జీవించునుగాక ఏమిటి యూదుల రాజు పుట్టి ఉన్నాడా అది మా సామ్రాజ్యం అందరా ఆ సహింపజాలను చూచెదా వాణి కాదు కాదు ఆ శిశువును అంతము చేసేదా నా కరమునకు పని కల్పించేదా ఏమిటి మతి భ్రమించుచున్నదే ఆ జ్ఞానులు మూర్ఖులు కారు కదా నమ్ముటయా నమ్మకపోటయా ఇది సత్యమా అసత్యమా లేక యూదుల తిరుగుబాటయా క్రీస్తు యేసు పుట్టి ఉండటం మరి భయించలేకపోతున్నామే ఏమిటి ఏమిటి అవింత సూచన ఆ ధర్మశాస్త్ర సూచన క్రీస్తు పుట్టడయా
నేను దర్శించుడయ్యా, నేను దర్శించుడయ్యా, యూదుల రాజుగా పుట్టడం, కానుకలు సమర్పించుడయ్యా, మేము కానుకలు సమర్పించుడయ్యా, యూదుల రాజుగా జన్మించుంటే భరించలేకపోతున్నాను, యూదుల రాజుగా పుట్టి ఉండటం భరించలేకపోతున్నాను, ఇది సత్యమా? అపక్రమా పేద గజరంగ చతుర్భంగ బల సమేతుడనై దిక్పాలుకుల సైతం కడగడలాడించు వాడినై ఎనలేని కీర్తి గడించు వాడినై. ఈ ఏ రోజు రాజు, నాకు సాటి ఎవరు, నాకు పోటీ ఎవరు? పుట్టరో పుట్టలేరు, ఉండరో ఉండలేరు. నాశనము చేసేదా, నామ రూపము లేకుండా చేసేదా, యూదులకు దుఃఖం కలిగించేదా, ఎవరక్కడా? నేటితో 2 సంవత్సరాలు గల పిల్లల్ని అంతము చేయుడి, ఇది నా ఆజ్ఞ. నామ రూపము లేకుండా చేసేదా, ఈ యూదులకు దుఃఖం కలిగించేదా? చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి కొట్టెనయ్యా, చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి కొట్టెనయ్యా, దిక్కు తోచక నీకు స్థలమే దొరకలేదయ్యా, ఎంత దీనాతి దీనమో యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నాడు తడబడి చూడది, ఎంత దీనాతి దీనమో. రక్షకుడు మాకు ఒక్కసారి ఇచ్చినాడు, మా హృదయమునకు హత్తుకొని మా యొక్క జీవిత ధన్యము చేసుకుందామమ్మా. మేము తూర్పు దేశపు జ్ఞానులం, మా జీవితం ధన్యమైనది, ఈ లోక రక్షణను చూచినందుకు మా కృపనిచ్చిన దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. Thank you.
సేపు ఉంటే అంతసేపు నా కోసం వాళ్ళు ఉంటారు. నాకు చాలా వాళ్ళకు ఓపుకుంది, నేను నాకు చాలా సహకరించారండి. ఇది మాత్రం బాగా చెప్పగలను నేను. ఇంకా అందరికీ కృతజ్ఞతలు. అపక్రపక్రమ పేత గజపదవతరంగ సింగు పతుడనై అద్వితీయుండనై అనే దానికి మీనింగ్ ఏంటంటే చెప్తానమ్మా. అపక్రపక్రమ పేత గజపదబల సమేతుడనై అనేదానికి మా తాతల ముత్తాతల కాలం నుంచి మేము వస్తుండగా వేరొక రాజు జన్మించుడయా, మేము భరించలేకపోతున్నాము అనేదానికి దీనికి అర్థం. శిరోమణి మకుడతల భూషణాంకృతున్నాయి అద్వితీయుండునై ఈ హే రోజు రాజు జన్మించుండగా వేరొక రాజు శిరస్సున కిరీటం పెట్టుకుంటారు కదండి రాజు, అలా ధరించుకొని ఉంటున్నాను నేను ఉండగా వేరొక రాజు అనేదానికి దీనికి కూడా అర్థం. ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే దీనికి తెలుసుకోండి. అందరికీ కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి, నిఖిబాబుకి, రూపక్కి నా వందనాలు. మరి చక్కటి, క్షమించండి, మరి చక్కగా మరి ఈ కాన్స్ట్యూమ్స్ ఇవన్నీ మరి ఇవన్నీ ప్రిపేర్ చేసి చక్కగా నాటికి చేసిన పిల్లలందరికీ ఒకసారి చప్పట్లు కొడితే ఎంకరేజ్మెంట్ చేద్దాం. నా పేరు నాని బాబు అండి. నవ్వు కాకుండమ్మా, అంతకుముందు వేసేవాళ్ళం అన్న అన్నాడు కదా ఏలేషా అన్న, మేమందరం కలిసి నాటికలు వేసేవాళ్ళం గోపి అన్నాళ్ళు వాళ్ళందరూ ఉన్నప్పుడు. ఇప్పుడు అదే స్థితిలో ఒక ధన్యత అనేది మాకు వచ్చిందనేది సంతోషంతో మేము ఈ స్కిట్ వేసాం. ఎందుకంటే అయ్యగారు ఈ స్కిట్ మీరైతేనే చేయమన్నారనయ్య అనేసి సహోదరుడు సాగర్ చెప్పినప్పుడు మేమెంతగానో మేము చెయ్యము పిల్లల్లో మేము పెద్దోళ్ళు మేము ఎందుకనేసి మేము ఏనాడు కానీ పిల్లలతో పాటు ఎంచుకోలేదు కానీ స్కిట్ చేస్తున్నాం. అది బైబుల్ పాత్రలు కాబట్టి మేమెంతో ధన్యతగా ఊహించుకున్నాం. ఎందుకంటే ఆ పాత్రను పోషించడానికి ఒక కంకణం కట్టుకొని ఆ పాత్రను పోషించడానికి చూపించాం. కాబట్టి మేము అప్పుడు చేసిన స్కిట్లు మీరు చూడలేకపోయినా కానీ అన్నన్నాడు ఎలిషా ఉన్నారు, సహోదరులు సొంత అమ్మగారు వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఈ స్కిట్ మాకు రావటం ఎంతో ధన్యత అనిపించుకున్నాం. నా పేరు నానిబాబు, యేసో పాత్ర వేసానండి. నా పేరు మహేశ్వరి, కన్యమరిగా వేస్తాను. నా పేరు అరుణ్, గొర్రెలు కాపరిగా వేశాను.
నేసం ఊడిపోతుందనా? అసలు రూపం చూపిస్తాం. దేవుడి స్తోత్రం అండి. నా పేరు భాస్కర్ రావు, మీ అందరూ తెలిసిందే. నన్ను మీ అందరిని చూసేసరి నా పేరును కూడా అన్నీ మర్చిపోయానండి, అన్నీ మర్చిపోయాను. జకరయ్య అనే విషయమే మర్చిపోయాను. నా పేరు భాస్కర్ జకరయ్య, నేను ఈనాటికిలో చేశాను.